షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? డాక్టర్ వినీలా 21 డేస్ డయాబెటీస్ డైట్ తో కంట్రోల్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. సార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో టీడీపీలో ఒక కొత్త ఉత్సాహం కనపడతా ఉంది. సో వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు ఏంటి సార్? అంటే ఇక్కడ కనపడతా ఉందా నిరుద్యోగులు అందరూ కూడా, ఇక్కడ చూస్తే మనకి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అన్నారు, అది ఇవ్వలేదు. వీళ్ళు చెప్తున్నారంటే కరోనా సమయం కదా, రెండేళ్ళు గడిచిపోయింది అన్నప్పుడు మరి సచివాలయాలకు అక్కడ నోటిఫికేషన్లకు ఇవ్వడానికి లేని కరోనా మాకే వచ్చిందా అని చెప్పేసి వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొద్దిమంది ఉద్యోగుల్లో కూడా వ్యతిరేకత ఉంది, పథకాలు మాత్రం ఇచ్చుకుంటూ వెళితే సరిపోదు కదా, అభివృద్ధికి కూడా కావాలి అని చెప్పేసి కొద్దిమంది అభిప్రాయం. అంటే ఇవన్నీ కూడా కనపడతా ఉన్నాయా సార్ ఇప్పుడు ఈ వైసీపీ ఓటమికి? అంటే అన్నీ ప్రభావం చూపిస్తాయి కదా. ఖచ్చితంగా మీరు చెప్పింది ఒక ప్రధానమైన అంశంగా ఉంది. యువత, అందులో చదువుకున్న వాళ్ళు, ఈ రోజుల్లో పట్టభద్రులు అంటున్నారు కానీ ఒకప్పటిలాగా ఎక్కువ మంది బీటెక్ చదువుకుంటున్నారు. వాళ్ళు ప్రధానంగా సాఫ్ట్వేర్లు లేకపోతే ఇంకా ఇతర రకాలైన బీటెక్లు కోర్సులు చేసిన వాళ్ళు. వాళ్ళకి ఎందుకంటే కొంత పేదరికంలో ఉన్న వాళ్ళకి కూడా ప్రభుత్వం రీఇంబర్స్మెంట్ వీటన్నిటి వల్ల కొంత చదువుకునే అవకాశం వచ్చింది. రెండవది ఈ సోషల్ సైన్సెస్, ఆర్ట్స్ వీటిని డిస్కస్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ భాగం వాళ్ళు. పైగా ఈసారి ప్రభుత్వం ఏం చేసిందంటే 10th క్లాస్ అయిన వాళ్ళని కూడా, మనం గతంలో కూడా 2 సార్లు చెప్పుకున్నాం, ఆ ఓటర్ల నమోదు అనేది సక్రమంగా జరగలేదు. చాలా ఫిర్యాదులు వచ్చాయి, ఒకటే ఇంట్లో 10 ఓట్లు ఇట్లా కూడా చెల్లని ఓట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చెల్లని ఓట్లు కూడా ఒక విధంగా కావాలనే నిరసనతో చెల్లకుండా చేసే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళేమో కింది వాళ్ళు కాబట్టి తప్పు చేశారని అంటున్నారు కానీ ఎక్కువ మంది, దాంతోపాటు కొన్నిసార్లు ఎవరికి వేయడం ఇష్టం లేనప్పుడు దాన్ని వేస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అది నోట రాకముందు పద్ధతిది. కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఈ ఎన్నికల్లో కనిపించింది ఏంటంటే, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పుడు యూటీఎఫ్ లేకపోతే అందరు పిఆర్టీ లేకపోతే ఏపీటీఎఫ్ ఇవి రకరకాల సంఘాలు ఉన్నాయి, వీళ్ళందరూ కలిసి వాళ్ళు అభ్యర్థులను పంపించేవాళ్ళు. పీడిఎఫ్గా ఏర్పడిన తర్వాత ముఖ్యమైన సంఘాలు వాళ్ళు ప్రధాన భాగం ఈ స్థానాలు గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు నిజంగా వీటిని మనం పరిశీలిస్తే ఇందులో కోల్పోయిన 2 స్థానాలు పీడిఎఫ్వి, ఒకటి బీజేపీది విశాఖ. గతంలో బీజేపీది అంటే కూడా అప్పుడు వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు దగ్గర నుండి గెలిపించిన స్థానమే అది. బీజేపీ వాళ్ళకంటే కూడా వీళ్ళు ఎక్కువగా ముందుండి, అందుకనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఎవరి మీద అంటే వైసీపీ తెలుగుదేశం మధ్యలో ఒక రాజకీయ పోరాటంలాగా మార్చారు ఈసారి. అది ఎన్నికలు ప్రత్యేకంగా కొత్తగా వచ్చిన ఒక లక్షణం. రెండవది, అక్రమ పద్ధతుల్లో ప్రలోభాలతో ఓటర్లను లోపరుచుకోవాలనే ప్రయత్నం కూడా తీవ్రంగా జరిగింది. గతంలో మనం చూస్తే లక్ష్మణరావు లేకపోతే రామ్ సూర్యారావు లేకపోతే ఇక్కడ ఎంబీఎస్ శర్మ ఇట్లాంటి అభ్యర్థులు చాలా మంది, చుక్కరామయ్య ఉమ్మడి రాష్ట్రంలో, నాగేశ్వర్ ఇలాంటి వాళ్ళందరూ పీడిఎఫ్ తరపున గెలిచినటువంటి పరిస్థితి. వాళ్ళు బలమైన ముద్ర కూడా వేశారు. విఠప్ప బాలసుబ్రహ్మణ్యం అయితే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఈసారి ఆయన పోటీ చేయలేదు. అందువల్ల ఇలాంటి అనేక నేపథ్యాలు దానికి ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అన్నీ మాకే, అంతా మేమే అన్న పద్ధతిలో ఈ స్థానాలన్నీ కూడా మేమే కైవసం చేసుకున్నాం. మరి ఎందుకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోలేదనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్? నిజమే, ఓడిపోయారు కాబట్టి వాళ్ళు బలమైన అభ్యర్థులు కాదంటున్నారు. ఇప్పుడు వాళ్ళు గెలిచి ఉంటే బలమైన వాళ్ళు ఏదో ఆలోచించి వాళ్ళు పెట్టినట్టున్నారు. రెండవదేమో, వాళ్ళకి ఈ వర్గాల్లో అంత వాళ్ళ మీద శ్రద్ధ లేదు. ఉద్యోగులు ఉపాధ్యాయులు వీళ్ళతో నిరంతరం సమస్యలు, వాళ్ళ జీతభత్యాలు, బకాయిలు ఇవ్వకపోవటము, పిఆర్సి చెల్లించకపోవటము, ఈ మధ్య కూడా తీవ్రంగా నోటీస్ ఇస్తే చర్చలు జరిపారు కదా. కాబట్టి ఈ తరగతులు ఏదో వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలు మీడియాలు చూస్తే కూడా మేము పేదలనే చూస్తాము, మేము వీళ్ళని చూడము నెలలు అంటే వీళ్ళు ఏదో చాలా పెత్తందారులు లేదా పైవర్గాలు. రాత్రి కూడా నాతో చర్చలో ఒక మంత్రి, మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు, మేము పేదల, వీళ్ళు కూడా ప్రజలే కదా, మధ్యతరగతి, కొంచెం ఉన్నత మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. అందుకని ఈ తరగతుల్లో వైసీపీకి పట్టు లేదు. అంటే తక్కువ పర్సంటేజ్ అని చెప్పి వాళ్ళు లైట్ తీసుకున్నారా ఏంటి ఉద్యోగస్తుల మీద? తక్కువ పర్సంటేజ్ కాదు, వాళ్ళు చూస్తున్నాం కదా, జీతభత్యాలు వచ్చినా కానీ, ఓపీఎస్ సిపిఎస్ అది వచ్చినా కానీ, అలాగే టీచర్ల జనాభాలో తక్కువ శాతం కాబట్టి వీళ్ళు లైట్ తీసుకుంటా ఉన్నట్టుగా, వీళ్ళు కాదు మాకు, వీళ్ళ కోసం జీతభత్యాలు వీటన్నిటికంటే సంక్షేమ పథకాలు, నవరత్నాలు అవి చాలా ముఖ్యం, అదే ఒక వైఖరి తీసుకున్నారు. చాలాసార్లు పాలకులు ఈ శ్రమజీవులకు ఉద్యోగులకు మధ్యలో తేడా పెట్టడం మనం చూస్తుంటాం. అనేక మంది రైతు అంటుంటారు. ఈ రైతు అనేవాళ్ళు ఉద్యోగస్తుడికి ఇంత వస్తుంది, రైతుకి ఏం రాదు ఈ పద్ధతిలో మాట్లాడతారు.
అలాగే వైసీపీ వాళ్ళు కూడా. నిజానికి వీళ్ళందరూ కూడా ఒకటే, రైతులైనా కార్మికులైనా చిన్న చిన్న వ్యాపారులు ఉద్యోగులు మీరు నేను అందరూ మామూలు విశాల భారతంలో సామాన్య ప్రజలు వీళ్ళు. కానీ వీళ్ళని అలా డివైడ్ చేసి చూపించడం అదొక పాలకవర్గ నీతి అనుకోండి. వైఎస్ఆర్ పార్టీ మేము నవరత్నాలు ఇస్తున్నాము, బట్ మంచివే ఆ నవరత్నాలు ఎవరు కాదనరు. అవి కూడా కోత ఫిల్టర్ లేకుండా చూడండి నేను అడగడం తప్ప. బట్ నవరత్నాల మీద మా ఫోకస్, ఉద్యోగులు ఉపాధ్యాయులు మా ప్రధానమైనది కాదనే ఒక ధోరణి. కానీ ఆ సీట్లు అయితే మాకు కావాలి. ఆ సీట్లు కావడం కోసం వాళ్ళల్లో వ్యతిరేకత ఉందని వీళ్ళకి తెలుసు. అందుకని ముందు నుంచి కూడా ఈ కొన్ని అనుచితమైన పద్ధతుల్లో ఓటర్లను చేర్చడం ఇట్లాంటి పనులు చేశారు. ప్రైవేట్ టీచర్లకు కూడా ఓటు ఇస్తామని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళల్లో సర్టిఫికెట్లు తీసుకొని అనేక మందికి వందల మందికి ఓట్లు ఇచ్చారు. అప్పుడు ఏమైందంటే మీరు ఎలా వెరిఫై చేస్తారు? టీచర్లు ఆ స్కూల్ సర్టిఫికేట్ ఇస్తే అయిపోయింది. కాబట్టి ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రధానవాదం ఏంటి, మేము టీచర్ల నియోజకవర్గాలు గెలిచాము, పట్టభద్రుల నియోజకవర్గాలు ఓడిపోయాము, మా సమస్యలన్నీ టీచర్లకు కదా ఉంటాయి, వాళ్ళందరూ ఎందుకు ఓటేశారు అని వైసీపీ వాదిస్తుంది. దానికి స్పష్టమైన సమాధానం ఏమంటే వాళ్లను విపరీతంగా ఒత్తిడికి గురి చేశారు వైస్ ఛాన్సలర్లు, అధికారులు ఏదో ఒక పేరు పెట్టి పరీక్షా పద్ధతి సమీక్షను లేకపోతే ఇదేది మండలంలో స్కూళ్ళ సమీక్షను పిలవటము, అధికారులు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళను మీరు ఇట్లా వీళ్ళకి ఓటేస్తే తప్ప కుదరదని ఒత్తిడి చేయటం. ఇది ఎంతవరకు పోయిందంటే ఒక అధికారిని బదిలీ కూడా చేసింది ఎన్నికల సంఘం. అలాగే తిరుపతిలో కూడా అలా జరిగింది, ఇక్కడ విశాఖపట్నం ప్రాంతంలో కూడా జరిగింది. ఇదంతా జరిగిన దానికి బెదిరింపులు ప్రలోభాలు సరే సరే అది వాళ్లే అని చెప్పలేము, వీళ్ళు కూడా పెట్టుంటారు పెద్దవాళ్ళు పెద్ద పార్టీల వాళ్ళు. అందుకని ఈ కారణాలతో ఓడిపోయింది. అదే పట్టభద్రుల విషయానికి వచ్చేసరికి నిరుద్యోగ సమస్య, నోటిఫికేషన్లు రాలేదు, ఉద్యోగాల కల్పన లేదు. మొన్న బడ్జెట్ అప్పుడు కూడా అదే వచ్చింది, ఉపాధి కల్పన సమస్య. అందువల్ల వాళ్ళలో అసంతృప్తి ఉంది. ఇంకా దీనికి తోడు వైసీపీ నాయకులు పదే పదే ప్రజలు కాదు, వాళ్ళు ప్రజలు కాదా, టీచర్లు ప్రజలు కాదు, డాక్టర్లు ప్రజలు కాదు, లాయర్లు ప్రజలు కాదు, జర్నలిస్టులు ఎవరండి ఇంకా ప్రజలు? ప్రజల్లో వివిధ సమూహాలు వివిధ బృందాలు ఉంటాయి. ప్రజలలో వాళ్ళు కూడా పనిచేస్తే వాళ్ళే, వాళ్ళు కూడా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళే. వాళ్ళు ఎందుకు ప్రజలు కాదు? నిజానికి వాళ్ళు వాళ్ళను ఒక రెండు మార్కులు కలిపి వాళ్ళు వాస్తవిక దృష్టితో చూస్తారు, విమర్శనాత్మకంగా ఉంటారు, తేలిగ్గా అసంతృప్తి చెందుతారు. అందులో నిజం, పట్టణ ప్రాంతాల ప్రజల్లో ప్రభుత్వం మీద ఏదైనా అసంతృప్తి ఉంటే వాళ్ళు దాన్ని బాగా వ్యక్తం చేయగలుగుతారు. పట్టభద్రులు మామూలుగా గత ఎన్నికల నుంచి మనం చూస్తే కూడా సార్, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వస్తూ ఉంటారు. గతంలో కూడా వైసీపీ అధికారంలో లేదు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ వైపు వీళ్ళు మొగ్గు చూపారు సార్. పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ కైవసం చేసుకుంది. పట్టభద్రుల స్థానాలు ఎక్కువగా వీళ్ళకే వచ్చాయి పీడీఎఫ్కు. ఇప్పుడున్న సభలో కూడా ఇప్పుడు ఒక ముగ్గురు ఉన్నారు, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళలో ఇద్దరు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పట్టభద్రులు ఉపాధ్యాయులు ఎక్కువగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ వ్యతిరేకం ఎవరు ఉన్నారని కాదు, తెలుగుదేశం ఉన్నప్పుడు వీళ్ళే గెలిచారు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వీళ్ళే గెలిచారు, విడిపోయాక ఇప్పుడు వైసీపీ వచ్చాక కూడా వీళ్ళు నిలబడ్డారు. ఒకసారి గెలిచారు కొంతమంది, కానీ ఈసారికి వచ్చేసరికి తెలుగుదేశానికి ఇది ఒక జీవన మరణ సమస్య అయింది. ఎందుకు అయిందంటే శాసన మండలి పూర్తిగా మా అదుపులో ఉంటుంది, మీరు శాసనసభలో చేసినా మేము ఇక్కడ మండలిలో ఆపగలమన్నది మనం అమరావతి లాంటి కేసుల్లో చూసాం, అది ఇప్పటికీ కొనసాగుతుంది. కానీ నెమ్మదిగా వాళ్ళందరూ రిటైర్ అయ్యే కొద్దిగా లోకేష్ కూడా రిటైర్ అవుతాడు కొంతకాలానికి కొద్ది రోజుల్లో. ఇలాంటప్పుడు వాళ్ళు శాసనమండలిలో ఉండకపోతే ఇక్కడ ఎట్లా 23 మంది ఉన్నారు, అందులో 4 బయటికి వెళ్ళిపోయారు, ఇంకా కౌన్సిల్ ఎట్లా? కాబట్టి కౌన్సిల్ సభలో కూడా ఎవరు లేకపోతే కనీస ప్రాతినిధ్యం పొందడానికి వాళ్ళున్న ఒకే ఒక అవకాశం ఏంటంటే ఇది పట్టభద్రులు ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు సంఘాలు ఉంటాయి అనుకున్నా దీని మీద పడ్డారు. అందుకే చంద్రబాబు నాయుడు కొంచెం స్మార్ట్ స్ట్రాటజీ అంటే అదే, ఆయన ఎందుకని ఎన్నికల కంటే ముందు నుంచి హఠాత్తుగా దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడంటే వెరీ లిటిల్ ఛాన్స్ ఆఫ్ సెండింగ్ రిప్రజెంటేటివ్స్ టు అప్పర్ హౌస్, దాన్ని పూర్తిగా వాడుకోవాలని సరిగ్గా ఒక వారం రోజుల ముందు పీడిఎఫ్తో అవగాహనకు పీడిఎఫ్కు 2వ ఓటు వేయండి అని ఒక పిలిపించారు. పీడిఎఫ్ వాళ్ళు విడిగా 2వ ఓటు తెలుగుదేశానికి వేయండి అని ఒక పిలిపించారు. ఇది విడివిడిగా ఇచ్చారు, నిజానికి ఇద్దరు కూర్చొని ఒక సంయుక్త సమావేశం అలా జరిపింది కూడా లేదు. సిపిఐ కూడా ఈ పద్ధతి వాళ్ళు ఎలాగో తెలుగుదేశంతో కలిసి పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చినప్పుడు 2 పనులు చేశారు చంద్రబాబు నాయుడు. ఒకటేమో ఓట్లను చీలనివ్వకపోవడం అనే వ్యూహం మొదలైపోయింది అని ఒక ప్రకటన చేశారు. రెండోది మానిటరింగ్,
మీరు కనుక మీడియా చూస్తే చంద్రబాబు గారు వాళ్ళతో మాట్లాడారు, వీళ్ళతో మాట్లాడారు, మానిటరింగ్ చేస్తున్నారు, ఆయనకు ఇష్టమైన పదం ఇవన్నీ చేస్తారు కూడా. సో ఆ విధంగా వీటి మీద మొత్తం ఫోకస్ మాది అన్న పద్ధతిలో దీన్ని ఒక పొలిటికల్ బ్యాటిల్ లాగా మార్చడంలో, టీడీపీని ప్రధానమైన దీనిగా తీసుకురావడంలో ఆయన కృతకృత్యులయ్యారు. పీడిఎఫ్ చెప్పింది, ఓట్లు కూడా వేశారు. పీడిఎఫ్ మద్దతు లేకపోతే వాళ్ళకి అనంతపూర్లో కానీ ఇక్కడ కానీ ఈ పద్ధతి ఉండేది కూడా కాదు వాస్తవానికి. కానీ వైసీపీ నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ సార్ ఏంటంటే, అధికారులు టీడీపీకి సహకరించారు, ఇక్కడ పడవలసిన ఓట్లను కూడా అక్కడికి బదిలీ చేశారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవికంగా ఉండబోతాం సార్? ఇది జరిగే అవకాశం ఉంటుందా సార్? అట్లా ఇప్పుడు వాస్తవంగా అధికారులను బదిలీ చేసింది పీడిఎఫ్ టీడీపీ ఫిర్యాదుల మీద, ఇందాక నేను చేసినట్టుగా. అలాగే ఒక ఎమ్మెల్సీఎం భర్త కూడా ఏదో ఉన్నారు, ఒక ఆయన ఆర్జేడీ ఏదో రీజనల్ దీనిగా ఉన్నారు. రెండవది ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సమావేశమే జరిపారు, వీళ్ళందరూ వెళ్తే ఆయన అక్కడి నుంచి బయటికి పోయారు. అధికారులు పాత్ర వహించారు, నిజమే, వాళ్ళందరూ వైసీపీకి అనుకూలమైన పాత్ర వహించారు. మంత్రులు, ఎంఆర్ఓలు, విఆర్ఓలను, డిఓలను కూడా దింపడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. ఇంకా రెండో మాట అండి, ఏ ప్రభుత్వం అయినా సరే అధికారులు వాళ్ళకు ఉపయోగపడ్డారని ఆరోపణ చేయడం అంటే తన మీద తన ఆరోపణ చేసుకోవడమే కదా. సరే, అధికారులు ఎన్నికల సంఘం అదుపులో ఉంటారు, ఎన్నికలు టీడీపీ కోసం పనిచేశారు ఇక్కడ అంటున్నారు. అదే, టీడీపీ కోసం పని చేస్తే మీరేం చేస్తున్నారు? పెద్ద పార్టీ 150 మంది ఎమ్మెల్యేలు, ఒక్కోసారికి 10 మంది ఇన్ఛార్జీలు పెట్టగలిగిన శక్తి మీకు ఉంది కాబట్టి. ఇప్పుడు చాలామంది మా ఇతరుల కంటే వైసీపీ సోషల్ మీడియాలోనే విమర్శలు చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇది స్వయంకృతమైనటువంటి ఓటమని, ఎవరిని పడితే వాళ్ళని తెచ్చిపెట్టారని, జగన్ చూస్తే ఓట్లు వస్తాయని చెప్పి కనీస ప్రచారం ప్రచారాలు కూడా చేయలేదని చెప్పి, లేకపోతే డబ్బులు ఇచ్చేసి ప్రలోభాలతో వచ్చేస్తాయి, ఇంకా మనం ఇంట్లో కూర్చుంటే చాలు అనుకున్నారని. మనకే అసలు నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఒక 70 ఫోన్లు పైన వచ్చేసారు. ఏంటంటే సార్, మేము వచ్చేసేసి మా ఇంట్లో కూడా ఒక పిల్లాడు ఉన్నాడు సార్, మన సామాన్యతో సుమన్ టీవీ ప్రోగ్రామ్కి, అసలు అక్కడ ఎట్లా అనేది కూడా మాకు తెలియదండి. అంటే ఏదో వాలంటీర్ వచ్చారు, ఇట్లా ఓటు నమోదు చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. కనీసము ఎవరు అభ్యర్థి అనేది కూడా మాకు తెలియదు వైసీపీ తరఫున. టీడీపీ వాళ్ళు అయితే ఇంటింటికి వచ్చారు, తిరిగారు, వైసీపీ వాళ్ళు మాత్రం ఎవరు రాలేదంటాం. అదే ప్రధానమైనటువంటి కారణం. వైసీపీలో నెమ్మది నెమ్మదిగా అన్ని వాలంటీర్ల ద్వారా జరిగిపోతుంటాయి, ప్రభుత్వం చూసుకుంటుంది, ముఖ్యమంత్రి అన్న పద్ధతిలో, అంటే బటన్ నొక్కితే సహాయ పథకాలు వచ్చినట్టే బటన్ నొక్కితే ఓట్లు కూడా వచ్చేస్తాయనే ఒక భావం వైసీపీ వాళ్ళలో ఏర్పడింది. దీని మీద కదా ముఖ్యమంత్రి సభలో పదే పదే మీరు గడప గడప వెళ్ళండి, కలవండి, దూరం కావద్దండి, లేకపోతే మేమే దూరం చేస్తాం, ఇట్లాంటి హెచ్చరికలు. అది దీని మీద ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకంటే ఓటర్ మొబిలైజేషన్ అనేది జనరల్ ఎలక్షన్స్లో కంటే దీంట్లో చాలా కష్టం. ఎవరు ఓటరు? ఒక 10 ఇండ్లు ఉంటే 10 ఇండ్లలో ఓటర్లు ఉండరు. అక్కడైతే ఇంటింటికి చెప్పుకుంటూ పోతే, గడప గడపకు పోతే చాలు. కానీ ఏ గడపలో ఓటర్ ఉన్నారో ఇక్కడ తెలియనటువంటి ఒక పరిస్థితి. ఆ హోంవర్క్ తెలుగుదేశం వాళ్ళు చేసినట్టున్నారు. చంద్రబాబు కూడా దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. వాలంటీర్లు ఉన్నా వీళ్ళు ఉపయోగించుకోవాలంటీర్లు నమోదు చేసుకోండి అని చెప్పేదానికి అంతవరకే చెప్పాలి. వాలంటీర్లను వాడుకోవద్దు అని కూడా న్యాయస్థానాలు కూడా వీళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత యంత్రాంగము, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళు ఇంతమంది ఉన్నా కానీ రీచ్ వాళ్ళకు లేకుండా పోయింది. మూడవది, వాళ్ళకి మొహం కూడా అంతగా చెల్లని పరిస్థితి. ఓకే, ఉపాధ్యాయులు అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటారని వాళ్ళని ఒత్తిడి పెట్టి, కొంచెం ప్రలోభ పెట్టి, లేకపోతే బెదిరించి ఇవి చేయగలిగారు. వాళ్ళు అది కూడా ఏమి అసాధారణమైన మెజారిటీతో ఏం గెలవలేదు. ఈ స్థానాల్లో వచ్చిన మెజారిటీతో పోలిస్తే ఆ స్థానాల్లో వచ్చిన మెజారిటీ చాలా దగ్గర దగ్గరగా మాత్రమే ఉంది. అందుకని ఈ కారణాలన్నీ కూడా వాళ్ళ మీద పనిచేసాయి. ఇప్పుడు రెండో పొరపాటు ఏం చేస్తున్నారంటే, టీచర్లు మాకు వేశారు కాబట్టి టీచర్లు మాకు ఉన్నారని ఒక సిద్ధాంతం. అంటే టీచర్ల విషయంలో మేము ఏం మారాల్సిన పని లేదు, టీచర్లు మా విధానాలను గొప్పగా బలపరుస్తున్నారని, ఇది కూడా పొరపాటు పాఠం. ఇంకా పట్టభద్రులు, పట్టభద్రులు మీలాంటి యువకులందరూ మీరు ఎవరండి? మీరు ప్రజలు కాదా? అంతకంటే పొరపాటు ఏమైనా ఉంటుందండి వీళ్ళు ప్రజలు కాదని చెప్పడం? శాంపుల్గా తీసుకుంటారు. ఇప్పుడు సర్వేలో ఏం చేస్తారండి, ఒక 300 మందిని ఒక్కో నియోజకవర్గాన్ని చేస్తారు. ఇక్కడ ఒక 103 జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని 100,000 మంది ఓటర్లు చదువుకున్న వాళ్ళు, చదువుకోవటం అర్హత అనర్హత నాకు అర్థం కాదు. ఒక సమాజాన్ని, ఒక రాజకీయ పరిస్థితిని అంచనా వేయడంలో ఓటర్స్ అందరూ చదువుకోవాలని కదా మన కోరిక, అందరూ పట్టబద్దు, అందుకే కదా మనం ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తున్నాము. కాబట్టి వాళ్ళేదో వేరే అయినట్టు వాళ్ళ ఓటు కన్నట్టు. అదే రాత్రి నాకు మాజీ మంత్రి గారితో నేను చర్చ చేశాను కూడా, అది కూడా యాక్చువల్ 100,000 మంది చూసి పొద్దునే 100,000 మంది మెసేజ్లు పెట్టారు.
సరిగ్గా చెప్పారు, మా దగ్గర పరిస్థితి అదే, ఉద్యోగాలు లేవు, అందుకే మేము ఇలాంటివి చేసాము. ఇప్పటికైనా ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయి. దీన్ని ఒక విధంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే వ్యవస్థకు ఇప్పుడున్న పాలనా పద్ధతి పట్ల అసంతృప్తితో ఉన్నాము, తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నాము అన్న ఒక మెసేజ్ అయితే ఈ ఓటింగ్ ద్వారా వాళ్ళు నిదానంగా కింది స్థాయిలో కూడా పాకిందంటే ఇబ్బందే కదా. మీరు అంతే కదా సమీక్ష అంటే డాక్టర్ ఏం చేస్తాడు, ముందు ఒక మాత్ర ఇస్తాడు, తర్వాత కొంచెం మందు ఇస్తాడు, తర్వాత ఇంజెక్షన్ చేస్తాడు, తర్వాత ఆపరేషనే చేస్తాడు. ఇవన్నీ దశలు, అది ఒక్కో చోట ఒకటి బయటపడుతూ ఉంటుంది. అందుకని వీళ్ళు మాకు సంబంధమే లేదు, లేకపోతే ఇదే జనరల్ ఎన్నిక అవుతుందో, నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా, ఇదే స్థానాలు వైసీపీ గెలిచుంటే మొత్తం మద్దతు మాకు ఉందని వీళ్ళు చెప్పేవాళ్ళు కదా. మరి అదే మరి టీచర్ల మద్దతు చెప్తున్నారు కదా మీరు, అంటే మీరు గెలిచిన వాటిలోనే మద్దతు ఉన్నట్టు, మీరు ఓడిపోయిన వాటికి మటుకు ప్రాధాన్యత లేనట్ట. సరికాదు, ఉన్నది ఉన్నట్టుగా చూసుకోండి. ప్రజలు ఒక చిన్న హెచ్చరిక, ఒక కాషన్ అంటామే, ఒక కాషన్ ఇచ్చారు మీ విధానానికి. ఎన్నికల 2024 ముందు ఒక హింట, ఒక హెచ్చరిక ఒక ముఖ్యమైన ఘట్టం అవుతుంది. ఎందుకంటే చాలా జిల్లాలు, చాలా మంది ఓటర్లు, అందులో ఈ పట్టభద్రులు, విద్యార్థికులు, బుద్ధిజీవులు అంటాం మనం, బుద్ధిజీవులు, పట్టణ ప్రాంతాల్లో సమస్యలు కూడా దీనికి ఒక కారణం. ఎందుకంటే మీరు పదే పదే అక్కడ వసతులు పెంచకపోవడం, రోడ్లు బాగా రోడ్ల సమస్య అనేది హైలైట్ అయింది మీడియాలో. కారణం ఎవరైనా సరే, మీరు ఇప్పుడు వేయాలి కదా వానాకాలం అయితేనే వేస్తా అన్నారు, ఇప్పుడు మొదలు పెట్టుంటే నిజానికి అది కూడా ఒక ప్లస్ అయ్యేది, అది చేయలేదు. సో ఇలా ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఈ విషయాల్లో, ఈ సమస్యలు సాగదీయటం, తర్వాత ఎంతసేపటికి పథకాలు మంచిదే కానీ ఎప్పుడు పథకాల గురించి అంటే మా జీతాల సంగతి ఏంటి, అంగన్వాడీలు లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇలాంటి వాళ్ళకు కూడా ఇవ్వట్లేదండి ఈ పథకాలు. ఎందుకంటే మీరు ఉద్యోగులు కదా అని, అటు ఉద్యోగానికి చిన్నకారు ఉద్యోగులు కదా, చిన్న ఉద్యోగులు వాళ్ళకి ఎంత జీతం వస్తుందండి? ఇప్పుడు మీరు రైతు భరోసా ఇస్తే ఎవరికైనా ఇస్తున్నారు కదా అక్కడ, మరి ఇక్కడ వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఇవన్నీ అసంతృప్తికి దారితీసాయి. ఇప్పుడు మొన్న బడ్జెట్లో ఇళ్ల గురించి చెప్పారు, మేము అత్యధికంగా 6 లక్షలు ఎన్నో కట్టాము, ఇంతవరకు ఎవరు కట్టలేదన్నారు. కట్టారు కానీ ప్రజలు దాంట్లో అడుగు పెట్టారా? అడుగు పెట్టడానికి మీరు అనుమతి దయచేశారా? వాళ్ళవి ఇవ్వలేదు, మేము ఇవ్వలేదు, స్థలాలు మటుకు ఇచ్చారు అనేక చోట్ల. అందుకని ఈ కారణాలన్నీ దీని వెనక ఉన్నాయి. రెండవది, చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఎంత లేదన్నా భావ ప్రకటన, స్వేచ్ఛ విమర్శ, అసహన రాజకీయాలు మంచిది కాదు, మేము విమర్శ చేస్తే మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, లేదా జీవోవన్ లాంటివి తెచ్చి నిరసన ప్రదర్శనలు ఆపడం, ఇట్లాంటివి జరుగుతుంది. జీత భత్యాల సమస్య పెద్దది. ఇలాంటి అసంతృప్తులన్నీ కలిసి దారితీసే ఇది ఒక సంకేతంలాగా తీసుకోవాలి. అంతవరకు నిజం జరిగిన మొత్తం 14 MLC సంబంధించి ఈ రెండింటిని ఎందుకు అంత ఫోకస్ చేస్తూ ఉన్నారని కూడా కొద్దిమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే మేము గెలిచింది మెజార్టీ ఎక్కువ ఉంది కదా, ఓడిపోయిన 2 స్థానాలను ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు ఎప్పుడు కూడా మొత్తం పరిస్థితిని బట్టి ప్రజలు స్పందిస్తారు, కానీ రెండోది ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఏం జరిగింది అనేది కొలబద్ద. స్థానిక సంస్థలన్నీ మీవే, మీకే అక్కడ స్థానాలు వస్తాయి, వాటి మీద మీ చూసేది ఏముంది చెప్పండి? మీ డబ్బులు మీరు జేబులు వేసుకున్నట్టే, అది స్థానిక సంస్థల్లో మీకే ఉంది, అది మీకే వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి రేపు ఏమో అసెంబ్లీ నుంచి ఉంది ఉదాహరణకు, అసెంబ్లీ నుంచి ఎందుకు అంత టెన్షన్ ఉంది? జరిగే ఎన్నిక ఒక్కటే, ఒకవేళ ఎవరైనా ఒకరి ఇద్దరు అసమ్మతి వాదులు అటు ఓటేస్తారేమో, వేస్తే తెలుగుదేశం గెలుస్తుందనే ఒక చర్చ నడవట్లేదు అక్కడ. కాబట్టి ఎక్కడైతే మార్పుకి అవకాశం ఉందో, ఎక్కడైతే వ్యతిరేకత ప్రదర్శించడానికి అవకాశం ఉందో, ఆ ఎన్నిక ఆ ఓటింగ్ గురించి చూస్తారు. ఇక్కడ అవకాశం ఉంది. రెండవది, ఒక మేరకు అందరం కలిసి కలవటం అనేది ఇది కూడా వచ్చింది, కానీ మీరు పూర్తిగా కూడా ఆరోపించలేరు. ఎందుకంటే పీడిఎఫ్ వాళ్ళు రెండో ఓటు వేస్తామన్నారు, కానీ వాళ్ళు అభ్యర్థులు నిలబడ్డారు. ఇప్పుడు విశాఖపట్నం మీరు తీసుకుంటే రమాప్రభకు 35,000 ఓట్లు వచ్చాయి, చాలా పెద్ద ఓట్లు కదా. ఇప్పుడు కనీసం ఓట్లలో నుంచి 8 నుంచి 10,000 వరకు వెళ్తే కానీ ఈ అభ్యర్థికి పూర్తి అవ్వదు. అయితే కొంతమంది ఏమో అవసరం లేదంటున్నారు, పూర్తి లెక్కలు వచ్చాయి కానీ మనకు తెలీదు. ఇక్కడ పశ్చిమంలోనేమో పోటాపోటీలో ఈ ఓట్లు కలిపే అవకాశం తప్పకుండా ఉంటుంది. తెలుగుదేశం విజయం వెనక ఇది కూడా ఉంది. ఆ పీడిఎఫ్ బలపరచడము, ఆ వాతావరణం కూడా మారడము, ప్రభుత్వాన్ని ఓడించి విధానాలు కొంచెం మార్చాలి మనం. ఇదే ఉత్సాహంతో సార్వత్రిక ఎన్నికల్లో కూడా పోటీ కలిసి చేస్తారు, సమీక్షించుకోవాలి. రెండవది, తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంకా ప్రభంజనం మొదలైంది, ఇంకా అయిపోయింది, 175 మాకు ఇది వచ్చేసరికి గెలవడం గ్యారంటీ అనుకుంటే, వీళ్ళని ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోమనంటే మీరు ఇంకొంచెం ఎక్కువ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి, మీరు ఎందుకు ఓడిపోయారు ఇంతకుముందు, ఎందుకు దెబ్బతిన్నారు? 2 శాసనమండలి ఎన్నికలు లేదా
కడప కూడా అది పశ్చిమ రాయలసీమ కూడా వస్తే మూడు వచ్చాయి అనుకున్నా కానీ శాసనసభ ఎన్నికలు ఇంకా దూరం ఉన్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ బహు దూరం అయ్యాయని అప్పటి వరకు మీరు సరిగ్గా ఉండాలి. ఇంకోటి సరైన ఎత్తుగడలకు వ్యూహం కూడా మీరు తీసుకోవాలి. కానీ మీ మంత్రులు వాళ్ళు మాట్లాడే చూస్తుంటే మటుకు కొంచెం రకరకాల మంత్రులు కదా, మాజీ మంత్రులు కొంచెం రకరకాలుగా ఉన్నాయి. అవి అవి మరి ఎలా సరి చేసుకుంటారో చూడాలి. ఇది ఒక సంకేతమే కానీ సంపూర్ణ అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. సంపూర్ణ విజయం కాదు, వీళ్ళు అలర్ట్ కావాలి. ఇది వీళ్ళకు హెచ్చరిక, వాళ్ళకు కొంచెం బూస్ట్, అందులో ఏం సందేహం లేదు. మీరు అన్నారే టీడీపీకి ఇది బూస్ట్ ఖచ్చితంగా, మిగతా వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకుంటారు. దీన్ని చూడనట్టుగా వ్యవహరిస్తే అసలు ఏమీ జరగలేదు. శాసనమండలి మిథ్య, తెలుగుదేశం గెలవడం మిథ్య, అది గజం మిథ్య అంటే మీకే నష్టం ఎక్కువ ప్రభుత్వానికి, పాలక పక్షానికి. అది మన సోషల్ మీడియాలో వస్తున్న స్పందనలు, వైసీపీని బలపరిచే వాళ్ళు కూడా చేస్తున్న వ్యాఖ్యలు, ఆఖరికి ఆయన ఎవరో అమెరికాలో ఉండి కొంచెం వివాదాలు బూత్ల ఆయన కూడా అంటున్నాడు మీదే పొరపాటు అని. అందుకని వీళ్ళలో ఒక విపరీతమైన ధోరణి ఉంది. అయితే ఏమంటే అసలు జగనన్న శ్రద్ధ పెట్టలేదు కాబట్టి ఇది అయిందని, సరైన వాళ్ళని పెట్టుంటే జగనన్న బొమ్మ చూసేసే వాళ్ళని. కొద్దిమంది మనకు కాల్ చేసి కావాలనే సరైన అభ్యర్థులను పెట్టలేదు. ఇంకా ముందు వీళ్ళు జనసేన టీడీపీ అంటే మా పొత్తు మీకు ఉంటేనే, మా పొత్తు మీకు ఉంటేనే అవసరం అని చెప్పేసి ఇప్పుడు ఇంటిచ్చినట్టుగా తెలుసు. మీరు ఇందాక చెప్పిన థియరీ మరీ అది విడ్డూరంగా ఇంకా అది రాజమౌళి స్క్రీన్ పరచూర్ బ్రదర్స్ లాగా మధురైన స్క్రీన్ ప్లే అన్నట్టుగా ఉంది. కానీ అది అది నిజం కాదు. కానీ ఆ సమస్య మనం మళ్ళీ చర్చించాలి. తదుపరి దీని ప్రభావం ఏంటి, ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.